సరిగా మొన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీని తీసేయడం ఇటు అటు అభిమానులకు ఎన్టీఆర్ గారు అభిమానులకు నచ్చలేదు కాస్త వివాదాస్పదమైతే అయింది మరి దీన్ని రాజకీయ కోణంలో కూడా చూసారు ఇటు కొడలనాని గారు స్పందించి వంద మంది వెయ్యి మంది బాలకృష్ణలు చంద్రబాబులో వచ్చిన ఎన్టీఆర్ ఏం పీకలేరు అని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తాం అంటే ఈ మొత్తం ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎందుకు బాలకృష్ణ గారు ఆ విధంగా తీపి తీపి చేశాను సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు తీయించింది బాలకృష్ణ గారు తీయించారా అక్కడ ఎవరైనా ఫ్యాన్స్ అత్యోత్సాసంతో పెట్టారా అక్కడ వర్ధంతి దగ్గర స్వాగతం పలకొచ్చా ఒకటి ఫస్ట్ పెట్టినోళ్ళు తెలుసుకోవాలి అక్కడ వర్ధంతి ఇరవై ఎనిమిదో వర్ధంతి వర్ధంతి స్వాగతం సుస్వాగతం పెట్టవచ్చా అదొకటి మనం తెలుసుకోగలగాలి వర్ధంతి ఇరవై ఎనిమిదో వర్ధంతి సో ఎన్టీఆర్ గారు వస్తున్నారు అంది ఆల్ పోటోలు పెట్టుకో మనం తప్పలేదు కానీ అక్కడ ఫ్యాన్స్ చేసిన అత్యుత్సాహం దానికొచ్చి గొడవ దారి తీసిందని అనుకుంటున్నాను రెండోది అవునన్నా కాదన్నా బాలకృష్ణ గారికి కొడుకు హరికృష్ణ గారు కొడుకు నందమూరి తారక రామారావు గారు మనవడు ఇది నో డౌట్ ఇప్పుడు ఇంకొక పార్టీ వైసీపీ పార్టీ అన్న ఇంకో పార్టీ అన్న ఆయన తాతగారు పెట్టిన పార్టీకి ఆయన ఒక మాట అన్నాడు తాతగారు పెట్టిన పార్టీ నాది నేను ఎప్పుడూ తాతగారు పెట్టిన పార్టీ నుండి ఒక పార్టీకి వెళ్ళాను ఆ మాట ఇచ్చారు ఆ మాట ఆయన నిలబెట్టుకుంటారా లేదా కష్టకాలంలో కూడా ఆయన మరి చ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ నా అత్తగారు బయట భర్త వచ్చిన దాకా బయట నేను నేను రాను అని చెప్పేసి రాజమండ్రిలో కూర్చున్నప్పుడు కానీ మరి లోకేష్ గారు అసలు పాప మా ఒక్కడైపోయి అంతా తిరిగినప్పుడు కానీ మరి ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్కి రాలేదు కనుక అలా మా టైంలో కూడా రాలేదు కాబట్టి ఏదో ఒక ఆయన కూడా ఒక ఇచ్చేస్తే క్లారిటీ సరిపోతుంది నేను పార్టీకి ఉంటాను లేకపోతే మా తాతగారి పార్టీలో నేను ఉండను లేకపోతే నాకు సంబంధం లేదు నేను రెండు రాజకీయాల్లో లాగొద్దు నేను ఇంకా పది పదిహేను సంవత్సరాల దాకా సినిమాలు చేసుకుంటాను దయచేసి నేను ఈ పార్టీకి నేను సపోర్ట్ చేయను ఆయన ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్లో కూడా ఇబ్బందికర ఎందుకంటే ఇక్కడే కాదు ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఫోటోలు పెట్టడం వాళ్ళకి గొడవలు అవ్వడం ఇవన్నీ చిన్న చిన్న నడుస్తున్నాయి అది కొంచెం మరి అది ఇబ్బందికరంగానే ఉంది అది ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైనా క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది అంటే ఎస్ఆర్ను ఒకటి మాత్రం వాస్తవం నందమూరి తారక రామారావు గారు మనవలో మనవల్లో ఒక్క మనవడు సినిమా ఫీల్డ్లో యావోగ్రీన్లో ఉన్నాడు ఒక కొడుకు అరవై సంవత్సరాల వయసులో వచ్చిన తర్వాత మూడు సినిమా మూడు హిట్లు కొట్టి యావగ్రీన్లో ఉన్నాడు ఒక మనవడు జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉండి యాభై ఐదు రోజులు ఆయన సత్తా ఏంటో యాజ్ లాలో తండ్రిని కాపాడుకోవడంలో కార్యకర్తలు కాపాడుకోవడంలో పార్టీని కాపాడుకోవడంలో తల్లిని ఓదార్చడంలో భార్యను ఓదార్చడంలో కొడుకును ఓదార్చడంలో మొత్తం ప్రపంచంలో ఉన్న కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ అరెస్ట్ చేస్తారని ఎదురు పార్టీకి ఎదురెళ్ళి ఆ పార్టీకి మొత్తం టోటల్గా ఏం చేయాలో న్యాయంగా తండ్రిని కాపాడుకున్న వ్యక్తుల్లో సక్సెస్ఫుల్గా రాజకీయ నాయకుడైన లోకేష్ గారు దాంట్లో నో డౌట్ వారసుడు ఎవరు పార్టీకి అంటే లోకేష్ గారు ఈ పార్టీకి దాంట్లో నో డౌట్ కానీ ఇష్యూని వైసీపీ తమ ప్రచారానికి చాలా బాగా వాడుకుంటుంది సార్ ఈవెన్ బొత్స గారు స్పందించారు గొడవలను అని ఇంకా చాలామంది ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి మద్దతు తెలుపుతూ అటు టీడీపీ పైన విమర్శలు కూడా చేస్తారు అంటే లోకేష్ గారిని లేపడానికి జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు బాలకృష్ణ గారు చంద్రబాబు గారు అని చెప్పేసి దీనిపైన ఒకటండి ఇప్పుడు ఒక కుటుంబంలో భార్యాభర్కి ఇద్దరు గొడవలు వస్తాయి ఆ గొడవలు వస్తేప్పుడు కొంతమంది మధ్యవర్తులు అంటే రాజకీయం కోసం ఆ ఇద్దరిని విడగొట్టాలని చూస్తారు తండ్రి కొడుకుని కూడా విడగొట్టాలని చూస్తారు అలాగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించి నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను లేకపోతే నేను టీడీపీకి ఉండను అసలు నన్ను దీంట్లో లాగొద్దు అసలు నాకు ఎందుకు మీరు ఎందుకు నా చింపారు ఏమైనా స్పందిస్తే మాట్లాడవచ్చు ఎవలెవరోలో మాట్లాడిన వాళ్ళ కోసం మనం మాట్లాడడం కూడా వేస్ట్ సార్ ఇక ఐదేళ్ళుగా బెయిల్ దొరకకుండా జైల్లోనే ఉన్న కోడికత్తి సీను అంటే నిరాహార దీక్ష తీసారు సార్ జైల్లోనే వాళ్ళ సోదరుడు అండ్ మదర్ కూడా బయట నిరాహార దీక్ష చేస్తున్నారు మరి ఇప్పుడన్నా బెయిల్ దొరికే అవకాశం ఏమన్నా ఉందా మరి ఎప్పుడు దొరికే అవకాశం ఉంది ఈవెన్ ఫైవ్ ఇయర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాంగ్మూలం ఇవ్వడానికి కూడా కోర్టుకు రావడం లేదు మరి మొత్తం గారిని ఏ విధంగా చూడొచ్చు అంటారు నేను నేను ఒక్కటే చెప్తున్నాను ఆయన ఐదు సంవత్సరాల దాకా జైల్లో ఉండి అసలు ఏ పాపం పుణ్యం ఎరగని అంటే ఏ పాపం పుణ్యం ఎరగని ఇప్పుడు గారు ఉన్నాడు ఏ పాపం పుణ్యం ఆ తల్లి ఆ పిల్లలు ఎంత అన్యాయం బాధపడుతున్నారు ఆ కేసుని అసలు ఎవరు చేశారు తప్పు ఎవరు చేయలేదు అని దాన్ని సీరియస్గా తీసుకొని జ్యుడిషియల్ కూడా ఇమ్మీడియట్గా కేసు అయ్యేటట్టు బెయిల్ వచ్చి బయటకు వచ్చేటట్టు ఆ ఉపాధి కలగకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ఆదుకొని ఆ బెయిల్ వచ్చేటట్టు ఆ కేసుని ఇప్పుడు ఈ త్రీ మంత్స్ లోపల అంటే సుప్రీంకోర్టులో వేసినా సరే ఆ అడ్వకేట్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్ని వేసి అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయించి అది త్రీ మంత్స్ లోపల బిఫోర్ ఎలక్షన్ ఆ కేసు క్లోజ్ అయ్యే విధంగా చేయిస్తే బాగుంటుందని ఉద్దేశం వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది నా ఉద్దేశం నా రిక్వెస్ట్ అంతే సార్ ఈయన జగన్ గారు ఎందుకు వాంగ్మూలం ఇవ్వడానికి ఇప్పటివరకు కూడా రావట్లేదు సార్ తప్పుడు కేసు కాబట్టి వాంగ్మూలం ఇవ్వట్లేదు ఏముంటుంది ఎలక్షన్ కోసం వాడుకునే కేసు అని అనుకుంటున్నాను నేనైతే సార్ ఇక ఇటు తెనాలి సీట్ కోసం టీడీపీ జనసేన మధ్య ఒక ఫైట్ నడుస్తుంది అని అంటున్నారు సార్ అటు నాదేండ్ల మనోహర్ గారు ఆలపటి రాజు గారు మీరు ఇద్దరు కూడా తెనాలి సీట్ కోసమే ఫైట్ చేస్తున్నారు ఈయన తగ్గట్లేదు ఆయన తగ్గట్లేదు అని అంటున్నారు మరి సీట్ ఎవరికి ఇచ్చే ఛాన్స్ అది సోషల్ మీడియా ఫైటే పార్టీలో ఫైట్ లేదు పార్టీలో ఎవరికి ఇచ్చినా కూడా ఆమోదం ఆమోదం తెలిపి వాళ్ళు గెలిపించుకోవడానికే చూస్తారు తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెండు డెబ్బై సీట్లు ఎవరికి జనసేనకి ఇచ్చినా టీడీపీ సపోర్ట్ చేస్తారు టీడీపీకి ఇచ్చినా జనసేన సపోర్ట్ చేస్తారు కలిసే పోటీ చేసి కలిసే గెలుస్తారు తప్ప ఒక జగన్మోహన్ రెడ్డి పాలన అరాచక పాలన బయటికి పంపడం కోసం వాళ్ళిద్దరూ కలిసే చేస్తారు తప్ప ఎవరు సోషల్ మీడియాలో ఈ ఫైట్లు తప్ప వైసీపీ వాళ్ళు పెట్టిన ఫైట్లు తప్ప ఎవరు కూడా టీడీపీలో జనసేనలో నాకు తెలిసి ఎక్కడ ఫైట్ కొట్టుకోవట్లేదు ఎక్కడ లేరు అలపాటి రాజా గారు ఒక టీడీపీ నుంచి సీట్ దొరుకుంటే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాను అక్కడే అని తప్పు తప్పదు బయట సోషల్ మీడియా అది అలపాటి రాజా గారు ఈరోజు ఏమి కార్యకర్త కాదు ఆయన రాష్ట్ర మన చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి ఆయన బద్దుడు పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్త అలా ఎప్పుడు ఆ మాట అండో ఏ రోజు అనలేదు ఆ మాట ఓన్లీ ఆయన ఆయన నోట నుంచి రాలేదు మీ సోషల్ మీడియాలో సృష్టి సృష్టించుకుంటున్నారు అంతే సార్ ఇక ఇటు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే దావోస్లో పర్యటన ఇస్తున్నారు సార్ అయితే ఇప్పుడు ఆయన దావోస్ పర్యటన పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది ఆయన స్పోకెన్ ఇంగ్లీష్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఈవెన్ సరిగా అంతే అంత పెద్ద బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబును పంపించకుండా మీరు వెళ్ళడం ఏంటి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడ ఏంటి అట్రాక్టివ్ చేయాలి కాకపోతే పర్వు తీస్తున్నారు అన్న వేలో ట్రోలింగ్ అయితే జరుగుతుంది దీనిపై మీ ఒపీనియన్ పరువు ఆయన సీఎం హోదా ఆయన వెళ్ళాడు సీఎం దావోస్సు ప్రోగ్రామ్ కలకి ఎవరికి సీఎం వెళ్తారు మినిస్టర్స్ వెళ్ళరు నాకు తెలిసి కొత్తతనంగా ఆయన కేటీఆర్ గారు తీసుకొచ్చి సీఎం హోదాలో ఆయన వెళ్ళడు యాక్చువల్గా సీఎం వెళ్తారు దావు అదర్ స్టేట్స్ ప్రోగ్రామ్స్కి ఏదైనా సరే మినిస్టర్స్ వెళ్ళరు యాక్చువల్గా సీఎం వెళ్ళి సీఎం మా రాష్ట్రానికి ఇది కావాలి మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రానికి ఇదిగో ఈ విధంగా మాకు సౌకర్యం ఉంది ఈ విధంగా ఉంది ఈ విధంగా డెవలప్ అవుతుంది ఈ విధంగా గ్రోత్ ఉంది ఈ విధంగా మా జీఆర్పి ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈ విధంగా మొత్తం టోటల్గా ఉంది మీరు ఇక్కడ మా పెట్టుబడులు పెడితే మీకు అనువైన క్రాంతం సోదించు మాకు ఇక్కడ ఎక్కడికి మాకు క్రైమ్స్ లేవు లేకపోతే లేవు మీకు ఎక్కడ డబ్బులు పోవు ఈ మీకు గ్యారంటీ ఇదిగో మేము ఇస్తున్నాం ఈ మా రాష్ట్రం ఇంత బాగుంది మా రాష్ట్రంలో పలాలు ఇక్కడ ఇంత డెవలప్ అయ్యాయి ఇంత డెవలప్ అయ్యాయి జిఎంఆర్ షేర్లు ఇంత డెవలప్ అయ్యాయి ఇస్ డెవలప్ డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం డెవలప్ బిఫోర్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎంత డెవలప్ అయ్యో సాఫ్ట్వేర్ ఎంత డెవలప్ అయ్యో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం బిజినెస్ డెవలపింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మీరు అందరూ రండి అలాగే మీకు కూడా మేము స్థలాలు ఇస్తాం మేము మొత్తం టోటల్గా ల్యాండ్స్ మాకు ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేస్తే మాకు కూడా మా రాష్ట్రానికి బాగుంటుంది అలాగే మీకు కూడా ఉపయోగపడుతుంది మీకు అలాంటప్పుడు అవతల ఉంటుంటారు అవతల మీరు ఇంతకు ముందు బిఫోర్ వచ్చిన ఆయనకి బిఫోర్ ఆయన వచ్చాడు ఆయన వచ్చారు కదా ఆయనకి మీకు తయారీ ఏంటంటే ఆయన ఓన్లీ మినిస్టర్ నేను ఈజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఐ హోదా చీఫ్ మినిస్టర్ హోదాతో నేను వచ్చాను ఆయన మినిస్టర్ కాబట్టి ఆయన మినిస్టర్ అనేది ఆయనకి రైట్ లేదు ఏదో మాట్లాడడానికి రైట్ లేదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అప్పటికప్పుడు చీఫ్ మినిస్టర్ తీసుకోవాలి క్యాబినెట్ తీసుకోవాలా కరెక్ట్ చీఫ్ మినిస్టర్ హోదానే కరెక్ట్ కనుక దాంట్లోనే ట్రోలింగ్ చేయాల్సినంత అవసరం ఏముంది ఇంగ్లీష్లో చిన్న చిన్న తప్పులు ప్రతి వాళ్ళు మాట్లాడుతుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా తెలుగులో తప్పులు మాట్లాడవచ్చు తెలుగులో చిన్న చిన్నప్పుడు పొడవచ్చు దాని తప్పేముంది అంతే దాంట్లో నేను పెద్ద నాకేది పెద్దగా ఏమనిపించట్లేదు